క్రికెటర్ పృథ్వీ షాపై దాడి వ్యవహారంలో విచారణ ముమ్మరం చేశారు ముంబై పోలీసులు. ఇప్పటికే సెల్ఫీ కోసం పృథ్వీ షాపై దాడికి పాల్పడిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ను 3 రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు పృథ్వీ షా ఎవరో తనకు తెలియదని చెప్పినట్లు తెలుస్తుంటాయి. తన స్నేహితుడు అతన్ని సెల్ఫీ అడిగాడన్న సప్నా గిల్ అప్పటి వరకు పృథ్వీ షా తనకు క్రికెటర్ అని తెలియదని చెప్పింది. మరోవైపు మద్యం తాగే అలవాటు ఉన్న పృథ్వీ షాను బీసీసీఐ గతంలో బ్యాన్ చేసిందని కోర్టుకు తెలిపారు సప్నా గిల్ తరపు న్యాయవాది. కేసు పెట్టకుండా ఉండటానికి 50,000 ఇవ్వాలని సప్నా గిల్ అసలు అనలేదని, దీనికి ఎలాంటి ఆధారం కూడా లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పృథ్వీ షా చేసిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టిపారేశారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పందుల సాగు చేస్తున్నారా? అయితే మీ పందులను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. క్రికెటర్ పృథ్వీ షాపై దాడి వ్యవహారంలో విచారణ ముమ్మరం చేశారు ముంబై పోలీసులు. ఇప్పటికే సెల్ఫీ కోసం పృథ్వీ షాపై దాడికి పాల్పడిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ను 3 రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు పృథ్వీ షా ఎవరో తనకు తెలియదని చెప్పినట్లు తెలుస్తుంటాయి. తన స్నేహితుడు అతన్ని సెల్ఫీ అడిగాడన్న సప్నా గిల్ అప్పటి వరకు పృథ్వీ షా తనకు క్రికెటర్ అని తెలియదని చెప్పింది. మరోవైపు మద్యం తాగే అలవాటు ఉన్న పృథ్వీ షాను బీసీసీఐ గతంలో బ్యాన్ చేసిందని కోర్టుకు తెలిపారు సప్నా గిల్ తరపు న్యాయవాది. కేసు పెట్టకుండా ఉండటానికి 50,000 ఇవ్వాలని సప్నా గిల్ అసలు అనలేదని, దీనికి ఎలాంటి ఆధారం కూడా లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పృథ్వీ షా చేసిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టిపారేశారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పందుల సాగు చేస్తున్నారా? అయితే మీ పందులను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.